నమస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార కవరేజ్లో మనం ఉన్నాం సో మనం ఆల్ మండల అన్ని మండలాలు తిరుగుతున్నాం ఐదు మండలాలు సో ప్రస్తుతం నేను వీనవంక మండలం రామకృష్ణాపురం అనే గ్రామంలో ఉన్నా దాదాపు ఈ గ్రామంలో మూడు వందల జనాభా ఉన్న గ్రామం ఇది మూడు వందల ఓటర్లు ఉన్న గ్రామం ఇది సో ఈ ప్రజలంతా మేమంతా ఈటల వైపు ఉన్నామన్న ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా మనకు ఆ బ్రిడ్జ్ కనబడుతోంది గతంలో ఈ వాగు పొంగి పొలినప్పుడు ఈ వీళ్ళకి రాకపోకలు కూడా ఉండేవి కాదట ఆ బ్రిడ్జ్ మాకు ఈటలు రాయందరికి కట్టించాడు కాబట్టి దాన్ని చూసి మేము ఆయన ఈటలకు మేము ఓటేస్తామని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడుదాం పేరు నా పేరు వజ్రమ్మ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఈటల రాయేందర్ అనుకుంటున్నారు ఎందుకంటే మాకు ఇంత పెరిగి చేసిండు రోజు పోసిండు ఇంత కట్టానికి వస్తూ కానుక అక్కడ కట్టండి అని మరి కేసీఆర్ కూడా అన్ని చేసిన అంటుండగా అన్ని చేసిండు ఈయన చేసిండు ఇంట్లో నాలుగు ఉంటే ఆటో రెండు ఇటో రెండు ఎత్తాం మరి ఏం చెప్తాం ఎవరు కాదా ఎవరు కాదా నద్దు ఇటో రెండు ఆటో రెండు ఇస్తాం నాలుగు ఉన్నాయి ఒట్లు మాట ఆయనను కాదా నద్దు ఈయనను రెండు రెండు చేస్తాంటో ను నువ్వు మీరమ్మా మీ పేరు ఎం పేరు రజిత నా ఏం చేస్తుంటారు మీరు కూల్ గా మీ జీవితాలు జీవితాలు మారినాయి ఏం మారినాయి పో మాట్లాడురాదా మీరు మాట్లాడు అంటే ఎవర్ ఎవర్ కోటేద్దాం అనుకుంటారు ఇటల్ రాజేంద్రగా ఇటల్ రాజేంద్ర ఎందుకు ఇటల్ రాజేంద్ర అనుకుంటున్నారు మాకు అన్ని పనులు చేసారు కాబట్టి వేస్తాం అంటాను మీ ఊర్లో అన్ని పనులు అయినాయా బాగా అయినాయి అన్నీ పైసలు బాగా ఇస్తున్నారు ఇస్తున్నారట కదా పైసలు ఎవరి దగ్గర తీసుకోలేదా ఇస్తా తీసుకుంటారా ఇస్తా సొంత తీసుకో ఎందుకు తీసుకుంటా అంతేనా చెప్పన్నా ఏంటి సిచ్యువేషన్ ఎట్లా నడుస్తుంది తిరుగుతున్నారా అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు తిరుగుతున్నారు మేము మాది ఎక్కడ వస్తున్నాకేదో సంఘము ఇక్కడ రామకృష్ణపురం దళితులంతా కేసీఆర్ వైపే ఉన్నారా దళిత బంధు అంటే సారం కూడా ఏంటంటే గతంలో కూడా మూడెకర్ల భూమి ఇస్తా కేసీఆర్ గారు అది కేవలం దళితుల కొరకే గతంలో భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు దళితులు సీఎం చేస్తానన్నాడు అన్ని రకాలుగా వాగ్దానం చేసి అన్ని రకాలుగా మాట్లాడు కానీ దళితులకు మాత్రం ఎక్కువ మూడెక్కల భూమి ఇవ్వలేదు ఎందుకంటే ఈ దళిత బంధు విషయం ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ దళిత బంధుకి జ్ఞాపకం వస్తుంది ఈ మా మాది జాతి కుటుంబాలకి జ్ఞాపకం వస్తాయి ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ సర్వే చేసి చేయించిన కాబట్టి కుటుంబ సమగ్ర సర్వే ఇచ్చింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఏం చేయాలనే ఒక పథకం మళ్ళీ ఒకటి పన్నాగం అని దళిత ఎలక్షన్ల తర్వాత ఇస్తా అంటున్నా ఎలక్షన్ తర్వాత అంటే సార్ విషయం ఏంటంటే గతంలో కూడా మూడెకరాల భూమి ఇస్తా ఉన్నావు ఇస్తానని చెప్పేవా నువ్వు చివరికి నువ్వు నేను భూమి మూడు ఎకరాల భూమి ఉంటే నేను పెట్టుబడి సాయం చేస్తాను కానీ నువ్వు నువ్వు మాటే కదా మూడెకరాలు ఇస్తారని నువ్వే చేస్తాను ఇప్పుడు దళిత బందీ కూడా పెట్టినావు మీ పథకం సరే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నా పైలట్ ప్రాజెక్టు ఇక్కడిలో దళిత బంది కిచెన్ ఓపెన్ చేసిన రైతు బంది కిచెన్ ఓపెన్ చేసినా అన్ని రకాలుగా ఇక్కడ పెట్టిన కరీంనగర్ గడ్డ సెంటిమెంట్ గడ్డ అని చెప్పి చెప్పారు కదా మరి ఆ రోజు ఆ సెంటిమెంట్ గడ్డ అన్నప్పుడు మరి ఆ మూడెకరాల భూమి ఇచ్చినా ఇస్తే మేము నమ్ముతాం కావచ్చు ఎందుకంటే ఆ నమ్మకం అనేది పోయింది దళిత బంధం అనేది నువ్వు ఇస్తామని చెప్పి అంటావు ఎందుకంటే ఇప్పుడు ఓటర్లకు అంటే ఇప్పుడు మీరే కదా అన్న అన్ని మేము పది లక్షల రూపాయలు మేము ఇయమని చెప్పా మేము ఓటు ఇస్తామని మాకు మా దళితులు పది లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పనమ్మా మీరన్నా ఉంచే కానీ మీరు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తారని చెప్పిన నమ్మకం అయితే ప్రజల లోపల అవిశ్వాసం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే భూమి మూడు ఎక్కడ వేయలేదు కాబట్టి ఈ దళిత మన చెప్పి చెప్పిన నమ్మకం ఏంటి ఇదే ఊరు ఊరు ఎన్ని ఓట్లుంటాయి ఇక్కడ మూడు వందల ఎనభై ఓట్లుంటాయి ఇక్కడ మూడు వందల ఎనభై ఉంటాయి మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఓట్లలో ఈటల రవేందర్ గారు మా ఊరుకు ఒక యాభై సంవత్సరాల చరిత్ర చెప్పినట్లయితే మా ఊరు చాలా ఒక అంధకరమైన పరిస్థితులు ఉండే ఎందుకంటే వాగు వచ్చినప్పుడు అప్పుడు గతంలో మేము నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వాగు దాటిపోవాలంటే మేము చాలా ఇబ్బందులకు గురయ్యేది బొండిగాల వంటి నీళ్ళు వచ్చింది మాకు అలాంటిగా మాకు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు ఈటల నరేంద్ర గారు ఆరుసార్లు మంత్రిగా అయిండు మంత్రిగా ఉన్నప్పుడే చివరి మరి మన 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 ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మాకు ఏం చేసిందంటే అయ్యా మాకు ఒక ఆరుసార్లు మీరు మీరు గెలిచినప్పుడు సెంటిమెంట్ ఎందుకంటే తెలంగాణ విషయం గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయినాయినాయినాయినాయి మీరు కూడా మాకు ఒక బ్రిడ్జి కావాలి సార్ అంటే చిన్న గ్రామం కదా అని చెప్పాను కేసీఆర్ అన్నాడు ఏమన్నాడు చిన్న గ్రామానికి బ్రిడ్జి అవసరం అనే రాజేంద్ర గారు అన్నాడు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ సార్ నేను వాళ్ళకి వెళ్ళే కాలం నేను వాళ్ళు నాకు ఆరుసారి నాకు ఏక దగ్గర ఎవరితో గెలిపించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను ఆ బ్రిడ్జి సార్ ఎన్ని మూడు వందల ఎనభై ఓట్లలో ఎయిటీ పర్సెంట్ ఈటలు ఆయన పడతాయి ఎందుకంటే మాకు బ్రిడ్జి కట్టించండి మాకు బ్రిడ్జి ముఖ్యం ఆయన చేసిన సేవ గుర్తిస్తాను జనాలు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు అంటే అందరినీ భయపడితే గురి చేస్తున్నారు నీకు దళిత బంధు రాదు నీకు పెన్షన్ రాదు నీకు ఇది ఏం చెప్పి దాని ఒక భయపడిస్తాను ఈ రోజుకి కేసీఆర్ గారికి ఇలా యాభై ఏడు సంవత్సరాలు ఉన్న పింఛన్ గ్యాప్కి వచ్చినాయి మళ్ళీ కొత్త రేషన్ కార్డు జ్ఞాపకం వచ్చినాయి మన కొత్త రేషన్ కార్డు నుంచి మళ్ళీ మేము దళితులను పెట్టుకుంటే మళ్ళీ ఈ వాళ్ళు కూడా అని చెప్పి దాన్ని ఆపేసిండు ఎవరమ్మా మీరు ఇదే ఊరా ఇదే ఊరా ఏంటమ్మా మీరు వచ్చినాయా మెసేజ్ వచ్చిందా పది లక్షలు మాకు హుజూరాబాదే కదా ఏ ఊరైనా మీకు రావాలి కదా నాకు మాకు రాలే అటు సైడ్ కరిమారు కేచపట్నం మరి అటు పోతుంది మాది రాలే రాలే ఎట్లా ఉంది ఎవరు గెలుస్తారు మనకి ఆయన స్తాం ఇట్టల రాందరికే ఆయన మంచి చేసిండు కాబట్టి ఇస్తాం ఇటు రోళ్లు పోయించిండు ఇటు అన్ని అన్ని చేసింది కాబట్టి ఇట్టల అందరికీఆర్ ముఖం చూసి ఓటేసా లేదు వాడు బోకర్ బోకర్ వాడే అట్లయినా ఎట్లయినా ఇస్తానని ఎంతో మందిని మోసం చేస్తాం ఇప్పుడు వాడుకుంటాడా మందిని జనాన్ని ఎలక్షన్ అయిపోగానే పది లక్షలు ఇస్తాను తప్పు ముచ్చట అది తప్పు ముచ్చట గెలిచినాక ఇస్తాడా ఇప్పుడు ఎత్త ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇప్పుడు ముఖమే కలవడదా ఇంకొకరు అన్న చెప్పన్నా ఏం చేస్తుంటారు మీరు అన్న నేను సాధారణ రైతు అన్న నాకు ఒకటి హార్వెస్టర్ ఉన్నది నేను డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకుంటా బాగా మందు బాగా వస్తారా అన్న ఊర్లో రాత్రి అయితే ఓ మందు గురించి చెప్తావు అన్న ఇక్కడ మందు మొత్తం ఏర్లా అయి పారుతుంది మా హుజరాబాద్ నియోజకవర్గం మొత్తంలా యువతను మొత్తం తప్పుదారి పట్టిస్తాడు అట్లనే పని చేసుకునే రైతులను ఎడగొడతారన్న అధికార పార్టీ పంచే మందు అంతా ఇంత కాదు యువత పొద్దున్న లేచింది అంటే చలో రవుడు హంగేసాడు లాగేసుడు మీటింగ్కి పోడు నాలుగు వందల జేబులో పెట్టుకున్నాడు రాగా మందు తాగొచ్చుడు ఇంటికి వచ్చినాక అవ్వనాయని బెదిరించుడు రైతు కష్టపడే రైతుని తీసుకుపోయి మందు తాగిపిచ్చి అత్తే వాడు నువ్వు ఇంత పొలం పని ఇచ్చిపెట్టి ఎటువైనావయ్యా అని అంటే ఇంటికి వచ్చినాక వాడు పిల్లని కొట్టుడు కొద్ది జరుగుతలేదు మధ్యం అంటే ఒక ఎయిర్లై పడతాను తిన్నోనికి తిన్నంత తిండి తాగినోనికి తాగినంత తాగుడు

ఇంకొకటి ఏందని అంటే మాకు చెక్ డ్యాములు కట్టించిండు రోడ్డు చేసిండు ముందు ఎట్లా ఉండే అంటే వాగుల ఎప్పుడైనా కూడా మేము వాగుల జేసీబులు పెట్టి పర్వేలు తోడించేది దానికి మినిమం ఒక పదిహేను వేల ఖర్చు వచ్చేది ఒక ఎకరా ఉన్న రైతు గదే పదిహేను వేలు పెట్టాలి ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతు గదే పదిహేను వేలు పెట్టాలి అట్లా పెట్టించి మేము పర్వేలు తోడించుకునే పరిస్థితి ఉండే ఆ తర్వాత ఏందంటే మనకి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి అది కాలు ఉంది కదా కేశవపట్నం దగ్గర ఎస్కేప్ ఉంటుంది మాకు ఆ ఎస్కేపును లేపి రైతులు నైట్ నైట్గా పోయి ఆ ఎస్కేపును లేపుకొని కొన్ని నీళ్ళు ఇటు వడగొట్టుకొని పంటలు పండించుకునే ప్లాన్ చేసుకునేది అసొంటి తరుణంలో ఏం జరిగిందంటే మాకు ఈ ప్రాజెక్టు వాళ్ళు ఉంటారు కదా మా డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మా కేసులు పెట్టేది ఓకే నేను రీసెంట్గా నాకు ఒక నాలుగు సంవత్సరాల కింద ఈ చెక్ డౌన్ ఇట్లా కాకముందు నా మీద కూడా కేసు అయిందన్న నేను ఒక బాధితున్న నీళ్ళకి పోయినా మా రైతులు ఒక పది పది మందిని కలిసి పోయినాం కేసీఆర్ అంటే నేనే అన్ని చేయించినా అంటాడు కదా అన్న అన్ని చేయించుడు కాదు ఈ ముచ్చట చెప్తానండి ఇంకా ఏం జరిగిందంటే నేను పోయినా అన్న రైతు మేము పది మంది రైతులను పోయినాం అక్కడ మాకు ఒక కేసు అయింది సార్కి ఇట్లా పరిస్థితి అని చెప్పేసి వేరే నాయకుల దగ్గర పోయినాం వాళ్ళు ఏమంటారు అంటే కేసు అయితే మంచిదే కాదు రో బాబు జనం కోసం సేవ చేసినాం అని చెప్పేసి మీకు ఫేత్ పెరుగుతుంది మీరు పోయేటప్పుడు నన్ను పిలిస్తే నేను కూడా వచ్చేటోని కదా బాబు అని చెప్పేసి మాట్లాడిర లీడర్లు అదే తర్వాత ఈ పరిష్కారం ఇది ఎట్లా కావాలని చెప్పేసి సార్ దగ్గర వినవన్న సార్ దగ్గరికి పోతే సార్ ఏమన్నాడంటే మీరు కేసు అయింది దాన్ని మనం ఏం చేయరాదు మీ బాధలు మీరు పంట పండించడానికి కష్టపడతారు కష్టపడు దీనికి శాశ్వతంగా నేను పరిష్కారం చేస్తా అని చెప్పేసి సార్ మాకు మాటిచ్చిందన్న ఓకే మాటిచ్చినాక ఒక సంవత్సరం నెర లోపు ఏం చేసిందంటే సారు అందరితోటి చర్చించుకొని ఈ వాగొడ్డుకున్న గ్రామాలలో అందరికి ఎట్లయితే అదైతుంది అని చెప్పేసి అనుకోని మొత్తం నీటి పారదాలతో వాళ్ళతోని అన్ని చర్చలు జరిపి చెక్ డ్యామ్ నిర్మించింది అన్న రైట్ అన్న ఓకే ఇప్పుడు గెల్లు ఐడికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నా క్లాస్మేట్ అన్నీ వచ్చాడు వచ్చాడు రీసెంట్గా వచ్చాడు వచ్చి ప్రచారం చేసుకుని వెళ్ళాడు ఉంది ఇప్పుడు ఈ ఊర్లో ఇక్కడ మొత్తం ఈటల వైపే ఉన్నారు ఈ ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి ఈటల వైపున నిలబడాలని చెప్పేసి ఈ గ్రామానికి చిన్న గ్రామం మారుమూల గ్రామం ఈ గ్రామం అంటే ఎవరికి తెలియదు సో ఈ ఊరికి పిల్లనియాలంటే కూడా చాలా మంది భయపడేవాళ్ళు ఎందుకంటే ఈ ఊరికి రవాణా మార్గం లేకపోయేది ప్రతి వస్తువు ప్రతి నిత్యావసర వస్తువుకైనా దేనికైనా ఆరోగ్యపరంగా అయినా వెళ్ళాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం సో ఈరోజు వంద వంద సంవత్సరాల కళ ఒక శతాబ్దం కళ మేము చాలా నాయకులను మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా పట్టించుకోపోయేది అసలు ప్రచారానికి మా ఊరికి రాకపోయేది ఈటల సార్ వచ్చినాక ఈ ఒక ఇక్కడ ఒక గ్రామం ఉన్నదని గుర్తించి ఇక్కడికి ప్రచారం వచ్చి ఎన్టీవీ కథనం ప్రకారం ఊరంతా మొత్తం పోతుందనే ఎన్టీవీ కథనం ప్రకారం చూసి వచ్చి ఇక్కడ సందర్శించి ఈ దీనికి శాశ్వతమైన మార్గం ఏంటంటే దీనికి ఒక వంతెన బ్రిడ్జ్ అనేది వేస్తే ఈ ఈ దీనికి ఒక మనం న్యాయం చేయొచ్చు అని చెప్పేసి పరిష్కారంతో బ్రిడ్జ్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల రామకృష్ణపు రూపురేఖలు మార్చేశాడు అంటే ఒక గ్రామానికి ఈరోజు ఏం కావాలి ఒక బ్రిడ్జ్ కావాలి అంటే ఐ మీన్ వాగుంటే బ్రిడ్జ్ కావాలి రోడ్లు కావాలి తర్వాత మంచినీటి వ్యవస్థ ఈ మూడింటిని చాలా పటిష్టంగా చేశాడు సో ఈరోజు ఈ ఈ ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి ఈటలాంధ్ర వైపునే ఇక్కడ ఉన్న ఓటర్లు మొగ్గు చూపుతున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ మీరు ఎస్సీలు నారాయిలు ఎవరన్నా ఎవరు మీరంతా వచ్చినాయమ్మా మరి పది లక్షలు మెసేజ్ వచ్చిందర వాళ్ళది చెప్పు అమ్మా బుక్లు వచ్చినాయి పది లక్షలు వస్తాయా రావా అని వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎటు బై ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఈటల లాయందరికి ఎక్కువ ఓట్లు పడతాయి నేను ఈటల లాయందరితోటి పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు పనిచేసిన కాకపోతే నాకు వ్యవసాయం ఉంది కాబట్టి నేను ఎక్కువ ముందుకు వెళ్ళలేదు కాకపోతే ఈటల రాయందరికు సపోర్ట్ గానే మొదటి నుండి పనిచేసిన ఇప్పుడు కూడా ఈటలాయందరికీ సపోర్ట్ చేస్తున్నాం ఆయన వెంట తిరిగిన వాళ్ళంతా మధ్యలోనే వచ్చారు మధ్యలోనే వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మేము మొదట్లో ఇప్పుడు ఎవరైతే ఉన్న ఉండి పని చేసినామో వాళ్ళ మిగిలినాం ఇప్పుడు సార్కు అయినా కానీ ఓట్లు మొత్తం ఈటలాయందరికే పడతాయి ఈ ఊర్లో ఈ ఊరు ఒకప్పుడు ఎట్లుండేనంటే వేనవంకల బైకులు పెట్టి ఇట్లా నడిచి వచ్చేది రోడ్ లేక ఓకే ఇటలైన సారు అప్పుడు ఏం చేసి రెండు వేల ఏడు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో రెండు మూడు సార్లు వచ్చిండు ఇట్లా కట్ట ఎదికే ఒక బురద ఉండేది మొత్తం బురద ఉండేది ఈ బడి పిల్లలందరూ నడిచిపోయేది వెళ్ళి తడుచుకుంటూ అటువంటి దాన్ని ఒకసారి కలవల ప్రాజెక్ట్ తెగితే నడియా రాత్రి వచ్చిండు మధ్య నడియా రాత్రి వచ్చి వాళ్ళ బతుకైనా నా బతుకైనా నాలాంటిదే కదా అని చెప్పేసి మా కొరకు నడియా రాత్రి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలే తరలించాడు అప్పుడే మాట ఇచ్చాడు మేము నేను గెలిస్తే మళ్ళా తప్పకుండా మీకు బిర్జిత్త ఇస్తా అని చెప్పిండు అదే ప్రకారంగా అదే మాట ప్రకారంగా ఆర్థిక మంత్రి అయిన తర్వాత మాకు బిర్జ్ శాంక్షన్ చేసిండు నాలుగు కోట్ల బ్రిడ్జ్ ఇప్పుడు ఓటుకి ఇరవై వేలు ఇస్తారట కదా అటయారా ఓటుకు ఇరవై వేలు కదా లక్ష రూపాయలు ఇచ్చినా గానీ ఈటల్లా ఇస్తారా మీరన్నా మీ ఇదే ఊరా అన్న మాది ఇదే విలేజ్ వచ్చిందా మెసేజ్ మెసేజ్ రాలేదు కానీ బుక్ ఒక మన కేడిసి బ్యాంకు గవర్నమెంట్ది కాబట్టి కేడిసి బ్యాంకు బుక్ చేయడమే జరిగింది కానీ ఆ బుక్లో ఏమి ప్రింటు పైసలు లేవు ఆ పైసలు వచ్చేది లేదు సచ్చేది లేదు కేసీఆర్ వాగ్దానం చేసింది ఎన్నో వాగ్దానాలు చేసి ఆయన ఇడిసిపెట్టి నీళ్ళ మూట లెక్క బయటకు దాటిపోయాడు కానీ ఆయన ఈ మాటసో దక్కించుకుంటారు అనేది హుజరాబాదు గడ్డమైన జనాలకు ఎవ్వరికి కానీ ఒక్కరి కానీ కేసీఆర్ మీద నమ్మకం లేదు కేసీఆర్ మాటలు ఎటువంటి అంటే ఈ ఎన్నికలు రాగానే కోటలు పెట్టినట్టుగా మాట్లాడి ఆ ఓటర్లను లాక్కొని ఆ అందం అనుకుంటాను కానీ ప్రతి ఒక్క ఓటర్కి ఏమైంది కేసీఆర్ గారు ఓట్లు వచ్చినప్పుడే మన ఓట్ల పండగ లెక్క ఎత్తడు ఆ ఓట్లు అయిపోయినాక మనం చూసే వ్యక్తి కాదు అనేది చాలామందికి గుర్తింపు అయిపోయింది మాకు ఇప్పుడు ఈటల సారు మాకు రామకృష్ణపురం గ్రామంలో మాకు ఒక బ్రిడ్జ్ రోడ్డు పోయించిండు నల్లాలు తెప్పించిండు నీళ్ళ టాంకి కట్టిండు సారి చేసిన పనులు మాకు ఏ పార్టీ సో కాంగ్రెస్ సో డెబ్బై ఏళ్ళు చేసినా కాంగ్రెస్ చేయలేదు అప్పుడు మన ముదసేన రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం సో చేయలేదు ఏ పార్టీ కానీ మమ్మల్ని పట్టించుకున్న ఆదులు లేడు ఈటల రాజేందర్ గారు మంచి మనసుతోటి ఈ ఊరికి వచ్చి అర్ధరాత్రి సుతం ఈ ఊళ్ళేది తిరిగి మా కష్టాలను చూసి చదువుకునే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ నీళ్ళాడే సమయంలో ఈ వావులకి వెళ్ళి పోలేని పరిస్థితి ఉన్నది నా బిడ్డల నేను ఆదుకుంటా అని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ ఈటల రాజేందర్ గారు ఈ పథకాన్ని శాంక్షన్ చేసుకొని మాకు బిర్జేయించండు రోడ్లు పోయించండు తప్పకుండా మేము ఈటల రాజేంద్ర గారికి ఓటేస్తాం ఈటేల రాజేందర్ గారిదే గెలుపు ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మా మనసు అసలే కరగది కరగకుండా మేము బీజేపీకి ఓటేసి అన్నగారు ఈటల బాటలో నడుస్తామని ప్రతి ఒక్కరం కంకణం కట్టుకున్నాం అన్న అన్న ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు నేను వ్యవసాయం చేస్తా వ్యవసాయం ఎన్ని ఎకరాలు అన్న నాకు నాలుగు ఎకరాలు అన్న అన్నగారు ఈ బ్రిడ్జి చూసి నేను చిన్నప్పుడు లాగు వేసుకొని బడికి పోయిన అప్పుడు బాగా వస్తే ఇంత మట్టికి వెళ్ళి వెళ్ళిపోయినా చదువుకున్నా వచ్చిన ఏ చదువు కూడా రాలేదు నాకు సరే పోనీ అని వ్యవసాయం చేసుకున్నా అని బతుకుతామని బతుకుతాను ఇప్పుడు ఆయన ఇటల రాజేందర్ గారు ఆయన గెలిచిన కానించు మాకు చాలా పనులు అయినాయి చాలా అంటే ఆయనదే పుణ్యం ఓకే ఆయన చేసిన పనుల మీద మేము ఆయనకు సహకరించి ఓట్లు వేస్తాం గెలిచాము చూసే ఈటలను చూసేస్తున్నాం పార్టీని పార్టీ అన్న ఏ పార్టీ పోయినా అన్న ఎంబడే ఉంటాం మేము ఆయన చేసిన అభివృద్ధి మాత్రం జన్మ జన్మానికి మర్చిపోలేము ఇంకా పది సంవత్సరాలు వేసినా ఆయన రుణం మాకు తెరది ఆయన ఉన్న రోజులు మేము వేయాల్సిందే అది నా సిద్ధాంతం ఓకే ఓకే అన్న రైట్ థ్యాంక్ యూ చూస్తున్నాం కదా సో దాదాపు ఊరు ఊరంతా ఒక ఎనభై శాతం మంది ప్రజలు మేము ఈటల రాజేందర్ని గెలిపిస్తామంటున్నారు ఆయన గెలుపుకి ప్రధానమైన కారణం ఆయన 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 ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద అంత ప్రేమ చూపించడానికి ఆ బ్రిడ్జ్ ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళట ఏ పార్టీలో ఉన్నా ఆయన ఎక్కడున్నా ఆయనకే ఓటేస్తామని అంటున్నారు పార్టీని చూసి కాదు ఈటల రాజేందర్ని చూసి ఓటేస్తున్నామని ఈ రామకృష్ణాపూర్ గ్రామ ప్రజలు చెప్తున్నారు కెమెరామెన్ మోయిదీంతో రఘు తొలి వెలుగు